నమస్తే అండి, నేను మీ మాధవిని. ఈరోజు మనం మన షెఫ్ ఛానల్లో ఎంతో యమ్మీగా ఉండే పాస్తాని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదూ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మొదటగా స్టవ్ పైన ఇలా బాండిల్ కానీ లేదా ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని దీంట్లో 4 లేదా 5 కప్పుల దాకా వాటర్ పోసుకొని ఈ వాటర్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం పాస్తా అంటుకోకుండా రావడం కోసం అండి. దీంట్లోనే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఈ వాటర్ అనేవి మనకి బాగా బాయిల్ అవ్వాలండి. అలా బాయిల్ అయ్యిందాక వెయిట్ చేయండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో 1 కప్పు పాస్తా వేసుకోండి. ఈ పాస్తాని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఉడుకుంటాయి. చూస్తున్నారు కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. మీకు చెక్ చేసుకోవాలంటే స్పూన్ తోటి 1 తీసుకొని కాస్త కట్ చేసి చూడండి. చూడండి, నేను కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా కట్ చేసి చూసారంటే ఈజీగా కట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనకు బాగా ఉడికినట్లు, మరీ ఎక్కువగా ఉడికించుకోవద్దండి, ముద్దగా అయిపోతుంది. ఇక్కడ నేను చూపించాను కదా, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత వీటిలన్నిటినీ తీసుకొని ఏదైనా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ మొత్తం మనకి బాగా ఏమాత్రం వాటర్ లేకుండా వంపేసుకోవాలి. కొంచెం చన్నీళ్ళలో వేసుకున్నారనుకోండి ఇంకా మనకి పొడి పొడిగా వస్తాయి. ఇలాగే వేడి మీద ఉంచారంటే ముద్దగా అంటుకుపోతాయి. ఇవన్నీ తీసేసిన తర్వాత కొంచెం చన్నీళ్ళు వేసి కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. మీరు ఆయిల్కు బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఒకవేళ పిల్లలకు చేసి పెట్టే పని అయితే నెయ్యి వేయండి, ఇష్టంగా తింటారు. అలాగే 1/2 టీ స్పూన్ సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని ఈ అల్లము వెల్లుల్లి 2 కలిపి పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోండి. ఇవి వేగేటప్పుడే దీంట్లో 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వేయించుకోండి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి ఇలా విడివిడిగా వేసుకోవడం ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత మీడియం సైజు 1 ఉల్లిపాయ తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలో కాస్త సాల్ట్ వేసుకున్నారంటే మనకు తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని వేయించుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేదా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ లాగా చిక్కగా వస్తుంది. మీరు అదే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నారనుకోండి మనకి ఎక్కువగా అక్కడక్కడ తగులుతూ పిల్లలు అయితే అస్సలు తినరు. అందుకని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీరు ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ కావాలంటే వేసుకోవచ్చు. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే టమాటా బాగా మగ్గింది కదా. దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇందాక మనం ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం వేసాం కదా, చూసి వేసుకోండి. అలాగే బ్లాక్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్. మనం మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి 2 వేసాం కాబట్టి 1/2 టీ స్పూన్ దాకా కారం వేసుకున్నాను. మీరు ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. ధనియాల పొడి 1/2 టీ స్పూన్, అలాగే జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపిన తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సెజ్వాన్ చట్నీ వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు టమాటా కెచప్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ సెజ్వాన్ చట్నీ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే పిజ్జా మిక్స్ అని దొరుకుతుందండి మనకి మార్కెట్లో, ఆ పిజ్జా మిక్స్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ పిజ్జా మిక్స్ని ఎక్కువగా మనం పిజ్జాల పైన చల్లుకుంటుంటాము, అదేనండి. ఉంటే వేసుకోండి, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకుని పాస్తా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. అంతే, చాలా సింపుల్ అండి. ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మన షెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.